హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఇది మా సిస్టర్ బర్త్డే. 12 o'clock కేక్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట. సో తనకైతే తెలీదు, మేము రామని చెప్పాము. సో సడన్గా సర్ప్రైజ్ అయితే కొంచెం వాళ్ళు షాపింగ్, సో ఊరికెళ్ళే హడావిల్లో సో ఇదంతా మర్చిపోయారనమాట. సో నేను వస్తానని అసలు అనుకోలేదు. సో ఇలా జరిగింది. సో మేము టెంపుల్కి వెళ్ళాము, అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఆ రోజు ఎలా జరిగింది అనేది మీరు చూడండి. సో ఇందులో ఒక మంచి రెస్టారెంట్ కూడా నేను రివీల్ చేస్తాను. ఐశ్వర్య పేరు కూడా మార్చేసాం బర్త్డే రోజు. హ్యాపీ బర్త్డే సర్ల. పేరు రూపురేఖలన్నీ మార్చాను. హ్యాపీ బర్త్డే టు యూ. ఐశ్వర్య పెద్ద పువ్వా కనిపించలేదు. హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మేము పెద్దమ్మ గుడి టెంపుల్కి వచ్చామండి. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ మీరే చూడొచ్చు ఎన్ని వెహికల్స్ పార్కింగ్ అంటే ఇక్కడ. ఇంకా దర్శనం మనకి ఆల్మోస్ట్ 1 hour పట్టేస్తుంది ఇక్కడ దర్శనం. నేను పెద్దమ్మ గుడికి చాలాసార్లు వచ్చాను, కానీ ఈరోజు అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. ఎక్కువ రష్ ఉన్నారు. పార్కింగ్ కానీ ఒకసారి మనం టెంపుల్ ఎంట్రన్స్లో ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా శూలంతో శంకు చక్రాలతో మనకి దర్శనం ఉంటుంది. సో దాని పక్కనే మనకి అమ్మవారి దర్శనానికి వెళ్ళే గోపురం. మనకి గోపురంకి ఆపోజిట్లోనే ఈ గుడి నిర్మించిన అతని విగ్రహాన్ని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఈ గుడిని స్థాపించింది ఈయనే. ఈయన పేరు నాకు ఐడియా లేదు, నేను చెప్తానండి. ఈయన పేరు వచ్చి శంకుచక్ర శ్రీ జనార్దన రెడ్డి గారు, శ్రీపి జనార్దన రెడ్డి గారు అన్నమాట తన పేరు. ఈయన పేరు వచ్చి పి జనార్దన రెడ్డి గారు. ఈ గుడిని నిర్మించింది, ఈ గుడిని కట్టించింది ఈయనే. సో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన గురించి డీటెయిల్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో పెద్దమ్మ దేవాలయము జూబ్లీ హిల్స్ హైదరాబాద్. అందరూ సెల్ఫీలతో ఫొటోస్ సెల్ఫీలు తీసుకుంటున్నారండి. సో
నేను ఒక కొడుకు, ఈ మా అమ్మ. వాకే 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 చూడండి, ఇక్కడే మొత్తం వంటలు అన్ని చేసుకుంటారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు వంట. సో ముక్కుబడి, అమ్మవారికి ముక్కుబడి ఉంటుంది అన్నమాట. ఇక్కడే భోజనాలు చేసుకొని వాళ్ళు ప్యూర్ వెజ్ కాదండి, నాన్ వెజ్. ముక్కుబడి ఉంటే చేసుకుంటారు ఇక్కడ. ముక్కుబడి ఉంది కాబట్టి అమ్మవారు ఇక్కడ భోజనాలు చేసుకుని వెళ్తారు. చూశారు కదండి, ఇక్కడైతే భోజనాలు అన్ని ప్యూర్ నాన్ వెజ్. అది వెజ్ అయితే కాదు, ప్యూర్ నాన్ వెజ్. సో కుటుంబంలో వాళ్ళందరూ ముక్కుబడి ఉంటుంది. వాళ్ళు ముక్కుబడి తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చి వాళ్ళు మొత్తం భోజనాలు అన్ని చేసుకొని ఇక్కడ ప్రిపరేషన్ అన్ని చేసుకొని మళ్ళీ ఇంటికి. ఇక్కడే మొత్తం భోజనాలు అన్ని తిని ఇక్కడే ఏ టు జెడ్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్. సో ఇక్కడైతే మనం ఇంకా టెంకాయలు కొట్టే చోటుకు వచ్చామండి. సో ఇక్కడ టెంకాయలు కొడతారు. ఇక్కడ గుడికి రైట్ సైడ్ వచ్చామని ఇక్కడ మొత్తం టెంకాయలు కొడతారు. సో ఈ టెంకాయలు కొట్టేదాని పక్కలోనే మనకి గోమాత దర్శనం ఉంటుంది. సో గోమాతను చూద్దాం. సో గోమాత అన్నమాట, గోమాత గోవు. సో ఇక్కడ మనకి దర్శనం అయితే చూడొచ్చు. గుడి దర్శనం చేసుకొని బయట వస్తాను. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ దగ్గర మనకి గోమాత దర్శనం ప్లస్ ఇక్కడ పూజా సామాన్ల అంగడి కూడా ఉంటుంది అన్నమాట. సో నైట్ సెలబ్రేషన్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము పెద్దమ్మ గుడికి వెళ్ళాము. సో అమ్మవారు అయితే చాలా బాగున్నారు అండ్ జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ తర్వాత ఇది లాస్ట్ ఎండింగ్. సో అందుకే అందరూ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వచ్చారనమాట. సో ఎప్పుడు చూడలేదు అంతమంది జనాలు నేను. సో అసలు కాయిన్ పెట్టడానికి కూడా అవ్వలేదు. అక్కడ ఫేమస్ ఏంటంటే కాయిన్ అనమాట. కాయిన్ పెడితే అది నిలబడితే జరుగుతుంది అని. సో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను బాగా ఫేస్ చేశాను. సో నాకు అన్నీ మంచిగా అయింది. దెన్ తర్వాత దానికి ఆపోజిట్లోనే ఒక 2 కిలోమీటర్స్లో మనకి రాయలసీమ రుచులు అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. బికాస్ నేను వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. టెంపుల్లో ఎంతమంది జనాలు ఉన్నారో సో అంతమంది జనాలు ఉన్నారన్నమాట. అస్సలు కుదరలేదు నాకు వీడియో తీయడానికి. కానీ ఫుడ్ తిన్న తర్వాత నాకు పిచ్చిలేసింది. సో అందుకే నేను కంపల్సరీ ఇది షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను, మ్యాక్సిమం ట్రై చేశాను తీయడానికి. సో కంపల్సరీ మీరు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేదా ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇక్కడ బఫే సిస్టమ్ ఉంటుందన్నమాట. సో బఫే అంటే ఓన్లీ నాన్ వెజ్, వెజ్ అనక అన్నీ ఉంటాయి. సో వెజ్ అదిరిపోయింది, నాన్ వెజ్ అయితే పీక్స్. సో చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అక్కడ ఏంటంటే సంగటి
కాలకూర కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ కూడా అన్నీ బాగుంటాయి. సో అందుకే నేను మిస్ చేసుకోకూడదు అని చెప్పి మళ్ళీ నేను రిస్క్ చేసి తీసాను అనమాట అంతమంది జనాల్లో. సో చాలామంది జనాలు ఉన్నారు. దట్ వచ్చి సండే మేము వెళ్ళాము. సో సండే అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫుల్ ఉంటారు. సో ఇదైతే మనకి రాయలసీమ రుచుల్లో ఫుడ్ చాలా బాగుంటుంది, కంపల్సరీ విజిట్ చేయండి. మేము డౌట్గా వెళ్ళాము స్పైసీ ఉంటుందేమో అని. సో అంత స్పైసీ లేదు, చాలా బాగుంది. టేస్ట్ మన ఇంట్లో లాగా ఉందన్నమాట, ప్రతి ఒక్కటి మన ఇంట్లో చేసినట్టే ఉంది. సో ఈ ఫుడ్ అస్సలు మిస్ చేసుకోవద్దు, అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళండి. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ రెస్టారెంట్ కూడా నేను ఒక సజెషన్ మీకు ఇస్తున్నాను కంపల్సరీ విజిట్ చేయమని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి. సో లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ ఉంటుంది, నచ్చిందన్న ఒక థాట్ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ నచ్చకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంచెం సజెస్ట్ చేస్తే కంపల్సరీ నేను చేస్తాను. సో ఇలానే షేర్ చేస్తూ ఉండండి, సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒకవేళ లైక్ చేసుకోకపోతే లైక్ చేసేయండి. సో నోటిఫికేషన్ బెల్ అనేది కంపల్సరీ, నేను ఏ వీడియో మీకు పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో కంపల్సరీ నోటిఫికేషన్ బెల్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్లో అన్నీ ఉంటాయన్నమాట. సో ట్రావెల్ వీడియోసు, మెయిన్ ఫుడ్ వీడియోసు, ఏ రెస్టారెంట్స్లో బాగుంటుంది అని ఇలాంటి రెస్టారెంట్స్ గురించి నేను ఇంకా మంచిగా ప్రమోట్ చేస్తాను, ఐ మీన్ చూపిస్తానన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో కంపల్సరీ మీరు కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సిట్టింగ్ అంతా బాగుంటుంది.